షట్టర్ తీసేశారా? ఇవాళ మా పార్టీ తెలంగాణలో ఎప్పుడూ కూడా యాక్టివ్గానే ఉంది, యాక్టివ్గానే ఉంటుంది. మేము ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయినా సరే తెలంగాణలో మా కార్యక్రమాలు మేము బ్రహ్మాండంగా చేసుకుంటూనే వచ్చాం. కొన్ని ఎన్నికలకు మేము దూరంగా ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా తెలంగాణలో పార్టీని వదిలిపెట్టలేదే. ఆయన ఎప్పుడు దానిని ఏదో ఒక రకంగా మళ్ళీ దాని పైకి తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొంత సఫలీకృతమయ్యాం, ఇప్పుడు ఇంకా కూడా ఎక్కువగా చేస్తాం. కాబట్టి మా ప్రయత్నాలు ఎప్పుడు లోపం లేదు. మీ పరిస్థితి ఏంటో చెప్పండి. మీరు అసలు దేనికి వచ్చారు? దేనికి ఎంట్రీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో? ఎవరికి ఎవరికి మెయిల్ చేయడానికి మీరు ఎంట్రీ ఇచ్చారు? ఏమైపోయింది పార్టీ ఆఫీస్? ఏమైపోయింది మీ రాష్ట్ర అధ్యక్షుడు? అదే, అప్పుడు రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి అన్నటువంటి మాటలు. కాబట్టి మీ దొంగ రాజకీయాలు, మీ దొంగ ములాఖతులు, మీ అనైతిక పార్ట్నర్షిప్లు, ఆంధ్రప్రదేశ్ ఏమైపోయినా పర్లేదు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు బాగుండాలి, రెండు రాష్ట్రాల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు దోహదపడాలని ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఆ రోజున ఏ మీ నోటెమ్మట ఎందుకు రాలేదు? మా పోలవరం ప్రాజెక్టు గురించి ఎందుకు రాలేదు? పోలవరం ప్రాజెక్టు పూర్తికి మేము అన్ని రకాలుగా సహకరిస్తామని ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎందుకు పదే పదే కేసులు వేయాల్సి వచ్చింది? ఎందుకు నీటి పంచాయతీలు పెట్టారు? మేము ఏ రోజన్నా తగ్గుకు వచ్చామా తెలంగాణ రాష్ట్రంతో? మా సిద్ధాంతం ఎప్పుడు ఇవాళ మీరు కొత్తగా చెప్పక్కర్లా. చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం ఎప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలనే. కానీ ఆ రకమైనటువంటి ధోరణి మీలో ఏమైపోయింది? ఏ మీరు ఎందుకు ఆ రకంగా వ్యవహరించలేకపోయారు? కాబట్టి మీరేం కొత్తగా మాకేమి హితోపదేశాలు చేయక్కర్లేదు కేటీఆర్ గారు. మీరు మీ పరిస్థితి ఏంటో ఇవాళ మీ అనైతిక స్నేహాల వల్ల, మీ హిడెన్ అజెండాల కోసం మీరు వ్యవహరించినటువంటి తీరు వల్ల ఇవాళ మీరు ఎక్కడున్నారో, మీ పార్టీ ఏమైపోతా ఉందో, ఇవాళ దొందు దొందులాగా మునిగిపోతా ఉన్నారు ఇద్దరు కూడా. రైట్. ఇక్కడ ఒక వ్యక్తి భూస్థాపితం అయిపోయాడు, అక్కడ కూడా ఇవాళ అదే పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు మీరు. కాబట్టి మీ పరిస్థితి ఏంటో మీరు చూసుకోండి. మేము ఏ రకంగా ముందుకెళ్లాలో, ఎట్లా వ్యవహరించాలో చంద్రబాబు నాయుడు గారికి అన్ని కూడా బ్రహ్మాండంగా తెలుసు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలపడి తీరుతుంది. మీరు ఎన్ని రకాల